పెద్దపల్లి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగగల మారుతి టైర్స్ షాప్ ముందు షాప్ యజమాని లైన్ కిరణ్ కుమార్ సహకారంతో పెద్దపల్లి లైన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో గురువారం రోజున బాటసారులకు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి లైన్స్ క్లబ్ ఎలైట్ అధ్యక్షులు చంద్రగిరి వంశీరాజ్ మారుతి టైర్స్ షాప్ యజమాని లైన్ కిరణ్ కుమార్లు మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల మారుతి టైర్స్ షాప్ ముందు షాప్ యజమాని లైన్ కిరణ్ కుమార్ సహకారంతో పెద్దపల్లి లైన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో గురువారం రోజున బాటసారులకు అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి లైన్స్ క్లబ్ ఎలైట్ అధ్యక్షులు చంద్రగిరి వంశీరాజ్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలోని మారుతి టైర్స్ షాప్ ముందు షాప్ యజమాని లైన్ కిరణ్ కుమార్ సహకారంతో ఈరోజు లైన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో బాటసారులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు 500 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని ఈ సందర్భంగా మారుతి టైర్స్ షాప్ యజమాని లైన్ కిరణ్ కుమార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. మారుతి టైర్స్ షాప్ యజమాని లైన్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ తన సహకారంతో లైన్స్ క్లబ్ ఎలైట్ ఆధ్వర్యంలో 500 మంది బాటసారులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని రోగులకు ఎండ తీవ్రత దృష్ట్యా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని మున్ముందు కూడా మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలను చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ అధ్యక్షులు చంద్రగిరి వంశీరాజ్, సెక్రటరీ సంపత్రావు, క్లబ్ డైరెక్టర్ తొడుపునూరి శ్రీనివాస్, కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి, కె శ్రీనివాస్, క్లబ్ సభ్యులు పిట్ట వెంకటేష్, టిఆర్ఎస్ నాయకులు పడాల సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని మారుతి టైర్స్ షోరూమ్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. మా లైన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ సభ్యులైన కిరణ్ కుమార్ గారి సహకారంతో వారి షాప్ ఆధ్వర్యంలో ఈరోజు మేము 500 మజ్జిగ ప్యాకెట్లు ఈరోజు పంచడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా లైన్స్ క్లబ్ ఆఫ్ మెంబర్ కిరణ్ కుమార్ గారికి మా క్లబ్ తరఫున ధన్యవాదాలు. ఈరోజు నేను మజ్జిగ పంపిణీ 500 ప్యాకెట్లు మజ్జిగనే సరఫరా చేయడం జరిగింది. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వలన మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని